engineering students. Grabbers, degree college. మనకి మ్యాథ్స్ క్లాస్ తెలిసింది కదా. సో 6th సెమిస్టర్లో న్యూమరికల్ అనాలసిస్ అనే ఒక చాప్టర్ పేపర్ ఉంది. న్యూమరికల్ అనాలసిస్లో మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ టేబుల్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేసుకున్నాం. ఫార్వర్డ్ టేబుల్ అంటే ఎలా తెలుస్తుంది రాసుకోవాలి, ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఎలా రాసుకోవాలి, అప్పుడు టేబుల్ ఫార్మేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ టేబుల్ ఫార్మేషన్లో ఒక ఫంక్షన్ ఇస్తారు. ఒక ఫంక్షన్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టు ఎక్స్ స్క్వేర్, లేకపోతే సమ్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్, లేకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2x ప్లస్ 1 సంథింగ్ ఏమి ఉంటాయి. అంటే దాని ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని వై అని తీసుకుంటాం కదా. సో వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అలా ఎన్నో ఫంక్షన్ ఇస్తారు. అయితే ఎక్స్ వాల్యూస్ 1 ఇచ్చారు, ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ కొన్ని వాల్యూస్ ఇస్తారు. ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 2 ఇచ్చారు అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు 0 వస్తే 0 సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ అంత వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ అంత వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వై వాల్యూ ఎంత వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అని మనం మామూలుగా రెగ్యులర్గా డైరెక్ట్గా ఇచ్చిన ఫంక్షన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్నే ఇక్కడ ఫార్వర్డ్ టేబుల్ లేదా బ్యాక్వర్డ్ టేబుల్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి చేయమంటాం. ఫార్వర్డ్ టేబుల్ అంటే నెక్స్ట్ వచ్చే వాల్యూస్. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0, 1, 2, 3 ఇచ్చారు అనుకోండి. 0, 1, 2, 3 ఇచ్చారు, 4, 5 ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫార్వర్డ్ టేబుల్ అంటాం. సో ఇక్కడ 2, 4, 5 ఇచ్చారు. 2, 4, 5 ఇచ్చి దాని ముందు వాల్యూస్ 1కి 0కి ఎక్స్ వాల్యూ 1 వస్తే వై వాల్యూ ఎంత వస్తుంది, ఎక్స్ వాల్యూ 0 వస్తే వై వాల్యూ ఎంత వస్తుంది అని తెలియజేసుకోవడానికి ఆ ఫైండ్ అవుట్ చేయాలంటే బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేస్తాం. ఇక్కడ సరే ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో అంతకుముందు మనకి డేటా ఇచ్చేస్తారు. ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ కూడా డేటా ఇచ్చేసి అలా ఫార్వర్డ్ టేబుల్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ టేబుల్ అంటే ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు డేటా ఏమో ఫంక్షన్ ఇస్తారు, ఫంక్షన్ ఇన్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఇన్ ఎక్స్ లేదా వై, వై ఈక్వల్ టు ఫంక్షన్ ఎక్స్లో రాస్తారు. ఇస్తే దాన్ని ఫార్వర్డ్ బ్యాక్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి కొన్ని వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ రమైన కొన్ని ఫార్వర్డ్ వాల్యూస్కి వై వాల్యూ ఎంత వస్తుందన్న మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసుకుని. సో క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్గా ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయమన్నారు. ఇప్పుడు గివెన్ దట్ వై అనే ఫంక్షన్ ఇచ్చారు, వై ఫంక్షన్ 3x³ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఫంక్షన్ ఇచ్చారు. సో ఈ ఫంక్షన్ ఎక్స్, ఫంక్షన్ ఎక్స్లో ఉందన్నారు. ఫర్ ఎక్స్ వాల్యూస్, ఫర్ వాల్యూస్ ఎక్స్ ఇక్కడ 0, 1, 2, 3, 4, 5. సో 0, 1, 2, 3, 4, 5 ఇచ్చేస్తే కనుక సో వై వాల్యూస్ను ఎక్స్ ఈక్వల్ టు 6, 7, ఎక్స్ ఈక్వల్ టు 6కి 7కి కూడా వై వాల్యూస్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. సరే మామూలుగా మనం టేబుల్ ఫామ్ చేసుకుందాం. మామూలుగా మనకి ఎక్స్ ఈక్వల్ టు ఫంక్షన్ మనకి వై ఈక్వల్ టు 3x³ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 అని ఇచ్చారు కదా. సో ఇచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 సపరేట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే వై ఈక్వల్ టు ఎంత అవుతుందో చూసుకుందాం. సో 0 ప్లస్ 0 మైనస్ 0 ప్లస్ 1, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై వాల్యూ 1. ఓకే ప్లస్ 1, ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే వై వాల్యూ. సో ఎక్స్ ప్లస్ 1 రాసినప్పుడు 1³ 1³ × 1 1 3 ప్లస్ 1² 1 − 2 × 1 2 ప్లస్ 1 1 + 1 2 − 2 వేస్తే 3 సో ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే కనుక వై వాల్యూ 3. ఓకే ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తుంటే వై ఈక్వల్ టు 3 × 2³ 2³ అంటే 8. సో 8 × 3 = 24 ప్లస్ 2² 4 − 2 × 2 4 ప్లస్ 1. ఇక్కడ ప్లస్ 4 − 4 క్యాన్సిల్ చేస్తే 25. ఓకే ఎక్స్ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ ఫంక్షన్ 25 వచ్చింది. ఓకే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే వై ఈక్వల్ టు ఇక్కడ 3³ 3³ అంటే 27 × 3 = 81 ప్లస్ 3² = 9 మైనస్ 2³ = 6 ప్లస్ 1 10. 10 వచ్చి 4 6 సబ్స్టిట్యూట్ చేస్తే 4 81 + 4 85. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి. సో 4³ 64 అవుతుంది. అంటే 4 × 4 × 4 = 64 చేస్తారనుకోండి 192 ప్లస్ 4² 60 − 2 = 8 ప్లస్ 1
TSK 80. So 192 లోకి 192 కి 9 యాడ్ చేస్తే 201. ఓకే నెక్స్ట్ x 5 యాడ్ చేస్తే 52 x లో 5 యాడ్ అనుకున్నాం కదా 52 అంటే 125 సో 5 ఇంటూ 5 ఇంటూ 5 5 వేసా 25 ద్వారా 125 125 ఇంటూ 3 125 ఇంటూ 3 అంటే 375 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 5 సార్ ఓకే నో ప్లస్ 1 26 లోంచి 10 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 16 375 ప్లస్ 16 391 సరే ఇక్కడ మనకి మోడల్ రెగ్యులర్ అనుకోండి x సబ్స్టిట్యూట్ చేస్తే x సబ్స్టిట్యూట్ చేస్తే ఈ x 6 సబ్స్టిట్యూట్ చేస్తే y 6³ అంటే ఎంత 6³ 6 into 6 36 36 into 6 186 36 into 6 216 216 into 3 216 into 3 648 less 6 square and 36 minus 2 into 6 12 plus 1 ఇక్కడ సబ్ట్రాక్ట్ యాడ్ చేస్తే 54 84 684 685 685 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 673 మామూలు మనకి 5 వరకు ఇచ్చారు మనం ఫైనల్ చేయాలనుకుంటే x 6 x 7 ని x 7 సరే x సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రెగ్యులర్ ప్రాసెస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 673 వచ్చింది అనుకుందాం సరే మరి మనం ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి ఏమన్నా కదా దాని ప్రకారం చూద్దాం దాని ప్రాసెస్ దాని ప్రకారం ఎలా ఫైనల్ చేయాలనుకుంటే ఒకసారి చూస్తాం సరే ఇక్కడ మనకి వాల్యూస్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 వాల్యూస్ ఉన్నాయి 6 వాల్యూస్ కదా 6 వాల్యూస్ కానీ డిఫరెన్సెస్ 5 అంట అంటే మనకి డిఫరెన్స్ అంటే 6 ఏ y0 లో y1 y2 y3 y4 y5 తీసుకుంటాం కదా 6 వాల్యూస్ కదా మనం ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ y1 y0 y1 y0 అంటే ఒక వాల్యూ వస్తుంది సో అక్కడ సెకండ్ వచ్చినప్పటికి ఈ ఫస్ట్ డిఫరెన్స్ డెఫర్ చేసుకుంటూ y1 y0 చేస్తే ఇక్కడ y0 అవుతుంది అంటే వాల్యూ తగ్గుతుంది కదా ఒక వాల్యూ తగ్గిపోతుంది అన్నమాట వాల్యూస్ లో ఒక వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి 6 5 డిఫరెన్స్ అన్నమాట 6 వాల్యూస్ ఉంటే 5 డిఫరెన్సెస్ అన్నమాట సో అందుకని x వాల్యూ y వాల్యూ చేసుకున్నాం డెల్ వాల్యూ ఫస్ట్ డిఫరెన్స్ డెల్ స్క్వేర్ బై డెల్ క్యూబ్ బై డెల్ పవర్ 4 డెల్ పవర్ 5 5 డిఫరెన్సెస్ తీసుకుంటాం అన్నమాట సరే ఆ డిఫరెన్సెస్ ఆల్రెడీ మనం అంత ముందు క్లాస్ లో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆ టేబుల్ కొంచెం ఐడియా ఉంది ఆ దాని ప్రకారం చూసుకుంటే కనుక x వాల్యూస్ 0 1 2 3 4 5 ఓకే 5 వరకు 5 వరకు మనం ఫైనల్ చేసుకున్నది x 0 అయితే y వాల్యూ 1 x 1 అయితే 3 2 అయితే 25 3 అయితే 85 4 అంటే 201 5 అంటే 391 ఇంతవరకు మనం ఫైనల్ చేసాం ఇప్పుడు ఈ ఫార్వర్డ్ టేబుల్ లో డిఫరెన్స్ ఫైనల్ చేద్దాం 70 ఉంటుంది సో y 1 మైనస్ y 1 అన్నాక ఈ వాల్యూ నుంచి వెళ్ళి చేస్తాం 3 మైనస్ 1 2 25 మైనస్ 3 22 85 మైనస్ 25 60 201 మైనస్ 85 116 నెక్స్ట్ 391 మైనస్ 201 190 వచ్చింది ఓకే అండి సో ఇక్కడ నెక్స్ట్ డెల్ స్క్వేర్ సేమ్ ప్రాసెస్ సో ఈ నెంబర్ నుంచి నెంబర్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 22 మైనస్ 20 60 మైనస్ 22 38 116 మైనస్ 56 190 మైనస్ 116 7 నెక్స్ట్ డెల్ క్యూబ్ సేమ్ ప్రాసెస్ 38 మైనస్ 20 56 మైనస్ 38 74 మైనస్ 56 8 ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ వస్తున్నాయి కంపల్సరీ ఈ ప్రాసెస్ సేమ్ వాల్యూస్ వస్తాయి ఒకే రకమైన వాల్యూ వస్తుంది సో ఒక రకమైన వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ నెక్స్ట్ మనకి డిఫరెన్స్ అంత ఉంటుంది జీరో ఎయిటీ మైనస్ ఎయిటీ జీరో ఎయిటీ మైనస్ ఎయిటీ జీరో ఇక్కడ ఎయిటీ మైనస్ ఎయిటీ జీరో సో సింగిల్ ఇక్కడ సింగిల్ వాల్యూ వచ్చే వరకు చేసుకోవాలి సింగిల్ వాల్యూ అంటే ఇక్కడ జీరో వచ్చింది జీరో వచ్చేంత వరకు టేబుల్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నమాట ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అన్న బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ అన్న
ఇక్కడ సింగిల్ నంబర్ వచ్చేటప్పుడు చేసుకుంటారన్నమాట అదే కెర్నస్ టేబుల్ ప్లస్ ఇక్కడ మనకి జీరో వచ్చింది సో అంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ జీరో జీరో రావాలంటే దాని ముందు వాల్యూస్ కూడా జీరో సో అంత ముందు వాల్యూస్ జీరో అంటే దాని ముందు ఉన్న డిఫరెన్స్ అంటే ఈక్వల్ వాల్యూస్ వస్తుంది ఈక్వల్ వాల్యూస్ వస్తుంది అంటే దీని నుంచి మనకు అర్థం ఏంటంటే నెక్స్ట్ కూడా జీరో ఉంటుంది సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసింది x వాల్యూ 6 x వాల్యూ 6 ఎంత వస్తుంది అంటే x వాల్యూ 6 కి ఇక్కడ y వాల్యూ ఎంత వస్తుంది x వాల్యూ 6 అయితే y వాల్యూ ఎంత వస్తుంది అది మామూలుగా రెగ్యులర్ గా ప్రాసెస్ ఇక్కడ ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి చేయమన్నారు కాబట్టి దీని ప్రకారం చూసుకుంటాం ఇక్కడ 0 అంటే సో ఇక్కడ వాల్యూ కూడా 0 ని తీసుకుంటాం ఇక్కడ 0 ని తీసుకుంటాం అంటే దీని ముందు వాల్యూ కూడా 0 సో దీని ప్రకారం చూసుకుంటాం అంటే కనుక ఇక్కడ 0 సో ఇక్కడ ఈక్వల్ వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈక్వల్ సేమ్ వాల్యూస్ వస్తుంది కదా అని ఇక్కడ నెక్స్ట్ వాల్యూ కూడా సేమ్ వస్తుంది సో ఇక్కడ ఉన్న సేమ్ వాల్యూ 80 సో సో 80 నుంచి 80 సక్సెస్ అయితే 0 0 మైనస్ 0 ఇప్పుడు మన క్రాస్ ఫాక్టర్ ఏంటి ఇప్పుడు 80 కి 20 అంటే 20 ప్లస్ 18 ఈ 20 ప్లస్ 18 అంటే ఈ 20 కి 18 యాడ్ చేస్తే 38 వస్తుంది 38 కి 18 యాడ్ చేస్తే 56 వస్తుంది 56 కి 18 యాడ్ చేస్తే 70 ఈ డిఫరెన్స్ టేబుల్ బట్టి మనకు అర్థం అయ్యేది ఏంటంటే దీని ప్రకారం చూడండి 20 కి 18 యాడ్ చేస్తే 38 వచ్చింది కదా సో 38 కి 18 యాడ్ చేస్తే కదా 56 56 కి 18 యాడ్ చేస్తే 70 అంటే 74 కి 74 కి 18 యాడ్ చేద్దాం 74 కి 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 90 ఇది 90 సో ఇప్పుడు దీని ప్రకారం ప్రకారం చూసినా 2 కి 2 కి 20 యాడ్ చేస్తే 22 22 కి 38 యాడ్ చేస్తే 60 60 కి 56 యాడ్ చేస్తే 106 106 కి 74 యాడ్ చేస్తే 190 సో 190 కి 92 యాడ్ చేయాలి 190 కి 92 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 282 కి 391 యాడ్ చేయాలి 391 యాడ్ చేసాం అనుకోండి సో 1 ప్లస్ 2 3 అవుతుంది 9 ప్లస్ 8 17 అవుతుంది 1 అవుతుంది సో 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 6 70 వచ్చేస్తుంది సో ఇక్కడ మనం x 6 మనం ఫైనల్ చేసుకున్నాం కదా 6 73 ఇది మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే ప్రాసెస్ మనకు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి తెలుసుకుంటే కనుక వచ్చిన వాల్యూ చూసారు కదా 6 70 అప్పుడు 7 కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట 7 కూడా సేమ్ చేసాం అనుకోండి ఇక్కడ అలాగే 0 నే కంపల్సరీ 0 ఉంటుంది సో ఇది 0 నే ఇది కంపల్సరీ 18 వస్తుంది 80 మైనస్ 18 అంటే 0 ఇప్పుడు 74 కి 18 యాడ్ చేస్తే 92 వరకు 92 కి 18 యాడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ 92 కి 18 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 110 ఇప్పుడు 282 కి 110 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 390 392 కి 673 యాడ్ చేస్తే వచ్చే వాల్యూ 5 610 65 అంటే x వాల్యూ 7 అయితే y వాల్యూ 1065 అది కూడా కరెక్ట్ గా చెక్ చేసుకుందాం మామూలు మనం చేసుకున్న ప్రాసెస్ లో y ఈక్వల్ ఇక్కడ 7 7 49 49 7 చూసుకోండి 49 7 9 9 6 4 8 24 34 త్రీ సెవెంటీ త్రీ ఫార్టీ త్రీ టు సెవెన్ సార్ త్రీ 9 1 0 2 9 ఫస్ట్ వాల్యూ 1029 ప్లస్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కదా 7 స్క్వేర్ ఫార్టీ నైన్ మైనస్ 2 7 సార్ 2 14 ప్లస్ 1 ఇక్కడ 30 ఉంది 30 నుంచి 1079 అయితే 14 అని సపరేట్ చేస్తే 5 6 0 0 6 5 ఓకే ఎక్స్ ఈక్వల్ టు 6 కి రెగ్యులర్ ప్రాసెస్ 672 వస్తే మనం ఈ ఫార్వర్డ్ కన్వర్స్ టేబుల్ యూజ్ చేసుకుని ఫైనల్ ప్రాసెస్ ఇదన్నమాట సో అంటే ఆ కాల్కులేషన్ మొత్తం చేయగలం ఈక్వల్ వచ్చే వాల్యూస్ అంటే 0 వచ్చేస్తుంది కంపల్సరీ 0 వస్తుంది 0 కి ముందు ఈక్వల్ వాల్యూస్ వస్తాయి లేదా 0 ఉంటుంది ఇక్కడ కూడా 0 ఉంది సో 0 కంటే ముందు కంపల్సరీ ఈక్వల్ వాల్యూస్ వస్తాయి ఈక్వల్ వాల్యూస్ వచ్చేందుకు చూస్తున్నాం సో ఇది 18 అయింది అంటే ఇది 18 ఇది 18 నెక్స్ట్ వచ్చే కూడా కంపల్సరీ ఈక్వల్ గా 18 ఉంటుంది సో ఈ 20 కి 18 యాడ్ చేస్తే
Forward difference table use చేసుకొని x value 6 x value 7 లేదా x value 8 x value 9 ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నా సేమ్ ప్రాసెస్ చేసుకో. సో ఇలాగే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి చూసుకుందాం. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ప్రాబ్లం నోట్ చేసుకోండి.